లవ్ ఆఫ్ గాడ్ క్రియేషన్స్ తెలుగు బైబిల్ క్విజ్కు స్వాగతం. ప్రియమైన వారలారా, మీకు ఇవ్వబడుతున్నటువంటి బైబిల్లోని ప్రశ్నలకు సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి. ఈరోజు అడిగిన ప్రశ్నలకు సమాధానం రేపటి వీడియోలో తెలియజేయబడును. ఈరోజు మొదటి ప్రశ్న, దేవుడు తన క్రీస్తు శ్రమపడినని ఎవరి నోట ముందుగా ప్రకటించెను? ఏ దూతల నోట, బి రాజుల నోట, సి యాజకుల నోట, డి ప్రవక్తల నోట? రెండవ ప్రశ్న, జ్ఞానులను సిగ్గుపరచుటకు వీరిలో దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకొనెను? ఏ మంచివారిని, బి చెడ్డవారిని, సి వెర్రివారిని, డి గొప్పవారిని? మూడవ ప్రశ్న, సున్నతి లేని వారిని దేవుడు దేని ద్వారా నీతిమంతులుగా తీర్చెను? ఏ విజ్ఞాపన ద్వారా, బి విలాపము ద్వారా, సి ఉపవాసం ద్వారా, డి విశ్వాసము ద్వారా? నాలుగో ప్రశ్న, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాము అని అన్నది ఎవరు? ఏ పేతురు, బి యోహాను, సి తోమా, డి పిలుపు? ఐదవ ప్రశ్న, ఈ లోక జ్ఞానమును దేవుడు డాష్గా చేసి ఉన్నాడు. ఏ మంచితనముగా, బి గొప్పతనముగా, సి చెడుతనముగా, డి వెర్రితనముగా? మరిన్ని ప్రశ్నలకు లవ్ ఆఫ్ గాడ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.